పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని కలెక్టరేట్ కార్యాలయంలో జగనన్న కాలనీల గృహ నిర్మాణాలపై రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెర్కువాడ శ్రీ రంగనాథరాజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేదలకు ఇళ్లు నిర్మాణాలలో భాగంగా తొలి విడతలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణాలు రానున్నాయని, ఉగాది నాటికి పూర్తి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,000 కాలనీల్లో ఆషాఢ మాసం లోపుగా ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన జరిగేలా అధికారులు కృషి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో భూసేకరణ, లెవెలింగ్, పట్టాల పంపిణీ పూర్తయ్యాయని, గృహ నిర్మాణాలను వేగవంతం చేసేందుకు ప్రతి జిల్లాకు ఒక గృహ నిర్మాణ జాయింట్ కలెక్టర్ను నియమించినట్లు వెల్లడించారు. జిల్లాలో గృహ నిర్మాణాల కోసం 4 ఇసుక రిచ్లను కేటాయించామని, ఇందులో రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా అంత పారదర్శకంగా టన్ను ఇసుక 475లకు ఇవ్వనున్నాయని మంత్రి స్పష్టం చేశారు. నియోజకవర్గంలో కూడా మండల స్థాయిలో ప్రతి మండల స్థాయి అధికారులు ఒక గ్రామానికి ఇన్ఛార్జిగా పెట్టి మళ్ళీ ప్రతి 20 ఏళ్ళకు ఒక అధికారిని గ్రూప్ చేసి లబ్ధిదారులు అందరినీ కూడా పెట్టించే కార్యక్రమాలు కూడా కరెక్ట్ గా ఇప్పటికే మన జిల్లా నుంచి ముందుగా ప్రపోజ్ చేయడం జరిగింది. అన్ని కూడా మనకు కరెక్ట్ గా దాని గురించి చెప్తారు. ఎక్కడా కూడా ఇప్పటికే శంకుస్థాపన చేసాము, శంకుస్థాపన చేస్తే అయిపోదు. మన పూర్వం మనం చెట్టు పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడండి. అంటే ఆ దాంట్లో ఎన్ని కష్టాలు ఉంటాయో అది పూర్వంలో మనకి ఒక సామెత లేదు. కాబట్టి అందరూ మోటివేట్ చేసుకుంటూ మనం మన ఇళ్లతారా ఇచ్చినప్పుడు ఏం లేదని అధికారులు చుట్టూ తిరుగుతారు. ఇచ్చిన తర్వాత రేపు కట్టుకోవచ్చు, చెడు కట్టుకోవచ్చు అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కో రకమే కాదు రోజులు చెప్తూ ఉంటారు మనకి. అయితే అలా కాకుండా మనం ప్రతి అధికారి ప్రజాపతి ముఖ్యంగా మీరు అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయితే మనం అనవాల ప్రజాపతి ఉంటేనే అధికారులు చూస్తారో కలిస్తే ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా అవుతుంది. అలాగే శాలరీ కూడా ప్రతి ఇంటికి కూడా 80 టన్నులు మనం శాలరీ ఇవ్వడం, మెటీరియల్స్ కూడా అక్కడ దగ్గరలో మనం సప్లై చేసి ఇది ఒక వార ఫుటింగ్ లో కింద చేసి, ఎందుకంటే సమిష్టిగా జరగాలి. ఒక మనిషి ఒకడే ఇల్లు కట్టుకుంటే అవ్వదు. ఎందుకంటే ఒక ఇల్లుకి మ్యాక్సిమం ఒక కాంక్రీట్ పోయాలంటే 300 to 400 square feet సరిపోతుంది. కానీ లారీ వచ్చినప్పటికి 500 square feet తక్కువ రోడ్డు లారీ ముఖ్యమంత్రి గారు ఏదైతే కార్యక్రమాన్ని ప్రాధాన్యత అంత